ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రజెంట్ నాతో పాటు రాకింగ్ రాకేష్ 2.0 మా మేనకోళ్ళు ఉందన్నమాట. సో ఒకసారి వెళ్ళి రాకేష్ సుజాత ఈ సినిమా కోసం పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకో. నమస్తే రాకేష్ గారు అండ్ నమస్తే సుజాత గారు. ఏంటి సడన్ గా ఒకసారిగా మా చెల్లెల్ని కూడా ఈ గెటప్ లో నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి దేవుడు ఖచ్చితంగా అండ ఉన్నది, కానీ ఇంత పెద్ద సినిమా పాల్లాగే పసిపాపను కూడా తీసుకొచ్చుకొని మధ్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఇద్దరు బిడ్డల్ని మోస్తున్నారు. ఏం చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు యాజ్ ఏ మదర్ గా దానికి. మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మా కష్టం ఏంటనేది చూస్తాం. ఫస్ట్ కేసీఆర్ అని పెట్టారు, తర్వాత కేశవ చంద్ర రమావత్తు ఏదో మార్చేశారు. మార్చలేదు చెప్తా, సినిమా తీయటం ఎంత కష్టమో నీకు తెలుసు. ఇంత ముందు ఫస్ట్ లో చూసిన పోస్టర్స్ అన్ని కేసీఆర్ ముందుకుంది, నేమ్ వెనక్కి కనపడింది. కేసీఆర్ వెనకుంది, నేమ్ ముందుకు కనపడుతుంది. అది నా ఏం కేసీఆర్ ని కలవాలనేది నా ఏం. కేసీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేటీఆర్, ఎంజీఆర్, ఇప్పుడు మరి అంతమంది పేర్లు చెప్పావు. ఇది పొలిటికల్ సినిమా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం గారి పేరు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు అయ్యా. టీవీఎస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు, డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి, మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా, జీవితం ఏంటో నువ్వు చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను, ఈ సినిమాలో కనుక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పాటికే నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. ఈ సినిమా కోసమేనా జబర్దస్త్ మానేసింది? ఇప్పటికి చెప్తున్నా మల్లెమాలలో నన్ను. సో ఈసారి రోజా గారు మీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారా? ఆమె కూడా వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది. ఇప్పుడు వస్తే కథ వేరుంటది, కథ వేరుంటది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు రాకింగ్ రాకేష్ 2.0 మా మేనకోళ్ళు ఉందన్నమాట. ఎందుకంటే ఇంట్రో ఎక్కడ తీసుకుంటున్నాను నేను, నిజంగా సినిమా వాళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కాదండి. ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు, లేకపోతే సినిమాలు యాక్ట్ చేసే వాళ్ళు, వాళ్ళు ఎన్ని ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అవన్నీ ఇంట్లో చక్కపరుచుకొని లొకేషన్కి వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ యాక్ట్ చేయాలన్నమాట. సో ఇటు పక్కన మన రాకేష్ గారి అమ్మ, సో ఇలా క్యారీ చేస్తూ ఇలా పాపను పెట్టుకొని సినిమా ప్రమోషన్స్ చేయడం నిజంగా గ్రేట్ అనమాట. ఎందుకంటే అంటే నేను చెప్పేది ఒక సుజాత రాకేష్ గురించే కాదు, నిజంగా ఏ సినిమా వాళ్ళైనా కానీ వాళ్ళు ప్రాణం పెట్టి తీస్తారు కాబట్టి కుటుంబం కన్నా సినిమాని ఎక్కువగా ప్రేమించే వాళ్ళ ప్రేమ ఒకసారి తెలియాలంటే ఇలా తెలుస్తుంది అనమాట. సో మధ్య మధ్యలో ఫీడింగ్ చేస్తూ సో రకరకాలుగా సినిమా కోసం కష్టాలు పడుతున్నారు రాకేష్ సుజాత కూడా. నిజంగా వాళ్ళకి సినిమా మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందనమాట నాకు కూడా. అండ్ ఆ సినిమా కోసం నాకు తెలిసినంత వరకు వాళ్ళు సర్వస్వం పెట్టారు, సినిమానే ప్రాణంగా ప్రేమించే సుజాత రాకేష్. సో సినిమా తప్పితే ఏం లేదు మాకు, సినిమానే జీవితం అనేలాగా అన్ని రకాలుగా కష్టపడుకుంటూ ఒక స్థాయికి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే అది చిన్న ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా టాప్ 5లో రాకేష్ గురించి సుజాత గురించి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. సో చూస్తున్నాం కదా, సో సుజాత మధ్య మధ్యలో వచ్చి పాపకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ ఆ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో. సో ఒకసారి వెళ్ళి రాకేష్ సుజాత ఈ సినిమా కోసం పడ్డ కష్టాలు ఏంటో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు అండ్ నమస్తే సుజాత గారు. సో ఏం అడగలేము అనమాట ఈరోజు స్వాముల్ని. సో మీరు అనుకునే కాంటెంట్ అయితే మీ చెప్పిన మీ వృత్తిరీత్యా మీరు అందులోనే ఉండండి, మా వృత్తిరీత్యా మీ అందులోనే ఉంటాం. అంతేలా అనేది మనసుకి మాత్రమే తప్ప ఓకే మన వృత్తి వాళ్ళు చేసుకోవచ్చు. ఏంటి సడన్ గా ఇప్పుడు నువ్వంటే ఓకే రాకేష్. ప్రతి సంవత్సరం ఒకసారిగా మా చెల్లెల్ని కూడా ఈ గెటప్ లో నేను చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనికి దేవుడు ఖచ్చితంగా అండ ఉన్నది, కానీ ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద మంచి పని మీరు వేసుకున్నారు కదా,
సో శివయ్య ఆశీస్సులతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలి, ఈయనకి ఇంకా శక్తి రావాలి, ఇంత పాజిటివ్ ఉండాలి అని చెప్పి. సో రాకేష్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఆయన సుజాత కష్టం ఉంది కదా, సుజాత కష్టం, సుజాత బ్లెస్సింగ్స్, ఆ పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటేనే ఆల్వేస్ ఆల్వేస్ ఫోన్లో ఇవాళ ఇంటర్వ్యూలు అన్నీ ఒప్పుకున్నారు. సో రియల్ గా ఎట్లయినా ఒప్పుకోరు, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి హ్యాట్స్ అప్, ఎందుకంటే చాలా సగౌరవంగా చెప్పుకోవచ్చు ఎలాంటి స్థాయి నుంచి వచ్చారో, ఇప్పుడు ఎలాంటి స్థాయిలో ఉన్నారో. ఇండస్ట్రీలో 10 మంది కూర్చున్నప్పుడు ఒక 4 మీ గురించి మాట్లాడుకునే స్థాయికి వచ్చారు, అది కంప్లీట్గా మీ హార్డ్ వర్క్. అండ్ ఈరోజు పాప పాల్లాగే పసిపాపను కూడా తీసుకొచ్చుకొని మధ్య మధ్యలో ఫీడింగ్ ఇచ్చుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా. అటు ఆ బిడ్డ మా కష్టం ఇది, ఇద్దరు బిడ్డల్ని మోస్తున్నారు, అటు ఆ బిడ్డ ఇది ఈ బిడ్డ, ఏం చెప్తారు ఫస్ట్ నువ్వు చెప్పు యాజ్ ఎ మదర్ గా దానికి? అంటే మా పాప కడుపులో ఉన్నప్పటి నుంచే మా కష్టం ఏందనేది చూస్తుంది. నేను బేబీ కడుపులో ఉన్నప్పుడు 8 మంత్ వరకు కూడా నేను వర్క్ చేసుకున్నా, పుట్టేటప్పుడు మాత్రం నేను ఎంత చాలా అంటే చాలా ఆబ్వియస్లీ ఒక తల్లికే తెలుస్తుంది బిడ్డ బయటకు వచ్చినప్పుడు ఆనందం ఏంటిది, ఎంత హ్యాపీగా ఫీల్ అయింది అని చెప్పి. నేను అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో ఇప్పుడు ఈ బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీనెస్ ఉంది మాకు. ఎందుకంటే ఈ సినిమా బయటకు రావడానికి ఈయన ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అని బయట జనాలకు తెలుసునని 1.5 సంవత్సరం దగ్గర నుంచి స్టోరీ మీద కూర్చొని స్టోరీకి బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చేసుకొని సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయి మళ్ళీ బయటకు రావడానికి ఈయన ఎంత కష్టపడ్డాడో నేను దగ్గరికి వెళ్ళి చూసాను కదా. సో ఇది కూడా ఒక బిడ్డ బయటకు వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం మేము వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాం అనమాట, డెలివరీ 22nd ఉంది, ఆబ్వియస్లీ హ్యాపీనెస్ ఉంటది. సూపర్. సో ఇద్దరు బిడ్డల తల్లిగా చాలా హ్యాపీగా ఉంది, సూపర్. సో ఒక బిడ్డకి నిజంగానే జన్మనిచ్చి ఆ కష్టం ఏంటో నీకు ఇక్కడ రెండు తెలుసు కాబట్టి ఓకే, బట్ ఇంకొక బిడ్డకి జన్మన ఇవ్వబోతున్నటువంటి 22nd బావా, ఆ బిడ్డని బయటకు వచ్చేటప్పుడు చేతులతో ఫస్ట్ ఎత్తుకొని చూసినావు, అండ్ ఈ బిడ్డని ఫస్ట్ నుంచి నువ్వే, ఇది 9 నెలల బిడ్డని నేను 9 నెలలు మోసిన, ఈ బిడ్డని 1 ఇయర్ ఈయన మోసిన, ఇంకెక్కువ 1 2 ఇయర్స్ 1 1/2 ఇయర్. సో యాజ్ ఎ ఫాదర్ గా ఇద్దరిని ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఆ బిడ్డ గురించి చెప్పు, ప్రపంచంలో ఈ బిడ్డ ఎన్నో నొప్పులు భరిస్తూ నా బిడ్డ నేను ఈ భూమి మీదకి స్వాగతంగా ఆనందంగా తీసుకున్నా, కానీ ఆ బిడ్డ ఏడుస్తుంది, కానీ ఈ బిడ్డ ఏడుస్తూ రేపు ప్రపంచానికి నేనేంటో పరిచయం చేస్తా, రెండు బిడ్డలు రేపు నా పేరుని తీసుకెళ్తాయి, ఆ పేరుని రేపు తరాలకి రేపు రాబోయే వ్యక్తులకి నన్ను రిప్రజెంటేటివ్గా ఆ బిడ్డ ఏమో మా నాన్న రాకింగ్ రాకేష్ అంటది, ఈ బిడ్డ రాకింగ్ రాకేష్ అంటే ఏంటో చూపిస్తుంది. అంతే కదా, అందుకే ఈ సినిమాకి ముందు ఆ బిడ్డ మహాలక్ష్మి వచ్చేసింది, మహాలక్ష్మి వచ్చి అంత మంచి జరుగుతుంది అమ్మ నాన్న నేను ఉన్నా చెప్పేసి నేను నీకున్నా నాన్న ధైర్యంగా ఉండంటే వచ్చింది. సో ఆ మహాలక్ష్మిని ఫస్ట్ భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ ఇదే చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చావు కదా, ఎలా అనిపించింది యాజ్ ఎ ఫాదర్ గా? నాకన్నా ఎక్కువ ముందు నీకు తెలుసు ఆనందం ఏంటో. అవును, ఫాదర్ గా మనం ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని తిట్లు తిట్టుకున్నా, ఎన్ని అనుకున్నా, ప్రొఫెషనల్ పరంగా మనకి ఎన్ని ఉన్నా, మనకంటూ కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది జీవితంలో కళ్ళు మూసుకుంటే ఆ బాధలు అన్ని మర్చిపోతాయి. మన బేబీస్ వాళ్ళు అంటే మన సోల్ అనొచ్చు, లేదా మన హార్ట్ అనొచ్చు, మన బ్లడ్ అనొచ్చు, అంటే విలువ కట్టలేని వెల కట్టలేని ఆస్తులు మనకు వాళ్ళు. ఒక షోలో ఒక మాట అన్నావు నాకు బాగా టచ్ అయింది, అంటే ఒక తల్లి పడే పెయిన్ నేను రియల్ గా చూశాను కాబట్టి తల్లి గొప్పతనం గురించి మాట్లాడావు కదా, మాట్లాడా అంటే ఆ టైంకి నేను అక్కడ లేబర్ రూమ్లో ఉన్నాను కాబట్టి వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలిసింది కాబట్టి, అది కనుక కరుడుగట్టిన వ్యక్తులకు చూపిస్తే అలాంటిది ఒకటి ఏదన్నా ట్రీట్మెంట్ మన ఇండియాలో ఉంటే కనుక చాలామంది మారిపోతారు, నాకు తెలిసి మారుతారు డెఫినెట్గా. అందుకే ఒక మానవ జీవితంలో ఆడవాళ్ళు మారరు, మగవాళ్ళే. అవును, చిన్నప్పుడు అల్లరిగా తిరుగుతూ ఉంటారు, ఒక ఏజ్ వచ్చాక ఒక మెచ్యూర్నెన్స్ వచ్చి పెద్దవాడిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఇంకొంచెం ఏజ్ వచ్చాక ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తూ ఇంట్లో ఇస్తూ ఉంటాడు, ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత భార్య అనే ఒక బాధ్యతను తీసుకొని కుటుంబం అనే బాధ్యతకి దూరంగా ఆ భార్య బాధ్యతను పోస్తూ కుటుంబ బాధ్యతని తన కుటుంబం అంటే ఒక సపరేట్ కుటుంబాన్ని బాధ్యత తీసుకుంటూ దాని తర్వాత పాప పుట్టాక ఒక తండ్రి, ఇన్ని అవతారాల మధ్య
నాన్న అందుకే వెనకబడ్డాడు ఇప్పటికి అన్నట్టుగా బరణి కొన్ని అంటూ ఉంటారు కదా, బరణి గారు మీ నాన్న కూడా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. మా నాన్న ఎప్పుడు ఉంటారు నాన్నగారు, నాన్న ఎక్కువ రాళ్ళపల్లి గారు ఆశీస్సులు కూడా ఎప్పుడు నాకు ఉంటాయి. సో ఫాదర్ అయిన తర్వాత ఆయన డైలాగ్ బాగా గుర్తొస్తుంది అనమాట. నాన్న ఎప్పుడు మా నాన్న నన్ను ఎప్పుడు వెనకండి నేను నా కూతురు నాన్న ముందు నన్ను దోస్తా ఉంటుంది, ఇవంత ముందుకు నెడుతుందా నా కూతురు ఇంకా ముందుకు నెడుతుంది, అంత సహకరిస్తుంది కాబట్టి అటు తను సహకరిస్తుంది, తను పొట్టలో ఉన్నప్పుడు ఇంకా బాగా సహకరించేది, పుట్టిన తర్వాత కూడా ఇంకా సహకరిస్తుంది. కడుపులో ఉన్న దగ్గర నుంచి కూడా మా బేబీ నాకు అసలు వర్క్ విషయంలో ఎప్పుడు నాకు ఇంత కూడా చేసావు కదమ్మా, 8th 9th మంత్ వరకు, 7th మంత్ వరకు జబర్దస్త్ చేస్తూనే ఉంది కదా, ఎంత ఇబ్బంది చేయలేదు నాకు అంటే పుట్టిన తర్వాత కూడా. ఇప్పుడు 1.5 మంత్ నుంచే నేను వర్క్ స్టార్ట్ చేసేసి, సో కడుపులో ఉన్నప్పుడు నేను అన్ని చెప్పుకునేదాన్ని అన్నమాట, మా పని ఇట్లుంటది నాన్న, మేము ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది, నువ్వు కూడా మా తొందరగా వస్తుంది కొన్ని నిమిషం వరకు అసలు అంటే మేబీ అది అది ఎట్లా పిల్లలకు అది ఎట్లా కన్వే అవుతుందో అది ఎట్లా అర్థం చేసుకుంటారో తెలియదు, కానీ ఈ రోజు వరకు అసలు వర్క్ దగ్గరకు వచ్చినాను అంటే అంతే కొంచెం సైలెంట్గా ఉంటుంది, ఫీడింగ్ కావాలన్నప్పుడు నేను పోయి మధ్య మధ్యలో ఇచ్చేస్తాను, ఇంటికి వెళ్ళినప్పుడు నాన్న ఇక మన ఇంటికి వచ్చేసినామన్నప్పుడు అప్పుడు కళ్ళు తెరిచి హ్యాపీగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది. ఓకే, అంటే అది 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 ఏంటో కూడా నాకు మాకు ఇప్పటికి అర్థం కాదు, మాకు ఇంటికి ఎక్కడి నుంచి అన్న వర్క్ నుంచి వెళ్ళి స్ట్రెస్ తోని కార్ ఎక్కి నాన్న ఇక మనం కార్లో ఎక్కినాం ఇంటికి వస్తున్నాం అని చెప్పాం, కానీ అప్పుడు కళ్ళు తెరిచి మంచిగా నవ్వుతుంటుంది. ఓకే, సీరియస్లీ. సో నాకు తెలిసి మహానటి అయిపోయింది కోడలు కూడా, సో అంత యాక్టింగ్ ఉన్నప్పుడే కడుపులోనే ఉంది, 8 మంత్ వరకు యాక్ట్ చేస్తున్నావు, ఇంటర్వ్యూలు చేస్తున్నావు, సో మామూలు లేదైతే కడుపులో ఉన్నప్పటి నుంచే స్టేజ్లు చూస్తుంది, థియేటర్ చూస్తుంది, బయటకు వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్ అసలు ఆ ఏజ్ లో మాకు అసలు ఏది తెలియదు, దగ్గర 20-25 ఏళ్ళు వచ్చేంత వరకు కానీ మాకు నాకు కెమెరా అంటే ఏందో తెలియలేదు, నా బిడ్డకు 5 నెలల దగ్గర నుంచే కెమెరా అయింది అనేది. సో ఇప్పుడు ఇది కేసీఆర్ అనేది గొప్ప ప్రయత్నం అని చెప్పుకోవచ్చా, లేకపోతే ఎన్నో ఎదుర్కొని అయన్ని దాటుకొని వచ్చి చేసిన ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చా? ఇది ప్రయత్నం సినిమా ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు భావన వస్తుందని స్వామి, ఎందుకంటే ఫస్ట్ కేసీఆర్ అని పెట్టారు, తర్వాత కేశవ చంద్ర రమావత్ అనేది మార్చేశారు. మార్చలేదు చెప్తాను, సినిమా తీయటం ఎంత కష్టమో నీకు తెలుసు, సినిమా తీయాలని కృష్ణానగర్ లో కథలు పట్టుకుని కొన్ని సంవత్సరాలుగా తిరిగిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, ఛాలెంజింగ్ గా. అలా నేను ఆఫీస్ తీయలేదు నా సినిమా కోసం, ఎవరిని మభ్యపెట్టలేదు, ఎవరిని కూర్చోబెట్టలేదు, ఎవరికి స్టోరీలు చెప్పలేదు, నా డబ్బు నేను పెట్టి తీసుకున్నా. సరే కొంతమంది నువ్వు అన్నట్టుగా ఏంటి వెనకబెట్టావు, భయపడి ముందుకు ఇది మార్చావా అని కాదు, మరి అలా అయితే రీషూట్ చేయాలి కదా, నేను ట్రైలర్లోనే ఇంత ముందు ఫస్ట్ లో చూసిన పోస్టర్స్ అన్ని కేసీఆర్ ముందుకుంది, నేమ్ వెనక్కి కనపడింది, కేసీఆర్ వెనకుంది, నేమ్ ముందుకు కనపడుతుంది, ఎవరు నా వెనకున్నట్లేదు కాబట్టి కనీసం ఆ పేరన్న నా వెనకుంటుందని నా వెనక పెట్టు. ఎవరు ఎందుకున్నట్లేదు, మొన్న కూడా కేసీఆర్ గారిని కలిసి వచ్చారు ఇద్దరు, కలిసి ఆయన చేత ఓపెన్ చేయించారు, కలవటం వేరు, ఇంకో గొప్ప సహాయం రాయటం వేరు. నేను అనేది అంటే నీకు అర్థమై ఉంటుంది, అది నా ఏం కేసీఆర్ ని కలవాలనేది నా ఏం, అది అంత తొందరగా నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఒక పాటతో కేసీఆర్ గారి స్థాయి దాకా ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన చూస్తే చాలు అనే దాకా నేను వెళ్ళగలిగాను అని అంటే, బయట చాలా మంది ఏమనుకుంటారు, ఇదో పెద్ద పార్టీ ఉంది కాబట్టి కింద నుంచి తీసుకెళ్ళి ఉంటారు, పైనుంచి ఎవరు తీసుకెళ్ళలే, ఎవరన్నా తీసుకెళ్ళి ఉంటే ఈ సినిమా ఇంకా ఇక్కడ పెట్టేవాడిని కాదు, ఇదే నేను, ఇదే మన ముగ్గురు కూర్చునే ప్లేస్ ఇంకా గొప్పగా ఏ దస్పలానోనో లేకపోతే ఏ పార్క్ హైత్ లోనో లేదు, ఇవన్నీ కాకపోతే ఒక పెద్ద స్టూడియోలో పెట్టేవాడు. ఇది మన పిఆర్ఓ శివన్న తెలుసు, ఇదంతా ఆయన ఇచ్చిన లైట్లు, అన్న నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఏం చేసుకోలేని స్థితిలో ఉన్నాను అంటే ఇక్కడ పెట్టుకో తమ్ముడు అని నాకు ఇచ్చాడు. ఆ పేరే నన్ను ఇప్పటిదాకా రేపు థియేటర్ దిగేదాకా టికెట్ దిగేదాకా ఆ పేరే నన్ను తీసుకెళ్తా ఉంది. ఓకే, సో మార్చేది ఏం లేదు, కేశవ చంద్ర రామావత్ షార్ట్ కట్ లో కేసీఆర్ టైటిల్లో ఏదుందో ట్రైలర్లో ఏదుందో అదే ఇచ్చాం, కాకపోతే డిజైనర్ వాల్యూస్గా ఇంతకుముందు ఓన్లీ కేసీఆర్ ఉంటే అది ఏదో ఒక పెద్ద కేజీఎఫ్ రేంజ్ లో కనిపించేది, ఇప్పుడు కేశవ చంద్ర రమావత్ అని పెడితే ఈ పేరుకి ఆ పేరుకి ఆ కుర్రోడికి ఏదో సంబంధం, బయట కూడా అనుకున్నారు కదా అలాంటి ఒక మనిషిని గట్టిగా వాడేస్తున్నాడు రాకేష్ కేసీఆర్ గారి పేరుని, డబ్బు వాడట్లేదు కదా పేరే కదా, అది కూడా వాడుకుందాం, మరి భక్తులు ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, పేరు వాడుకో తప్పది, ఒక భక్తు నేను భక్తుంది నిజంగా చెప్తున్నా, ఒక ఆంజనేయ స్వామికి ఎలా భక్తులు ఉంటారో వెంకటేశ్వర స్వామికి ఎలా భక్తులు ఉంటారో ఆ పేరు వాడటమే ఉంది, అది వాడకం అనంత స్వామి. కేసీఆర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, కేసీఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కేటీఆర్ ఎంజీఆర్ ఇవన్నీ 3 అక్షరాలు బలమైనటువంటి చాలా గొప్ప పదాలు, ఇవి ప్రపంచాన్ని కుదిపేసే పదాలు.
ఎవరు ఎవరైనా పెట్టుకోవచ్చు పేరు. ఇప్పుడు ఏఆర్ఆర్ కూడా మంచి. ఎస్, ఇప్పుడు మరి అంతమంది పేర్లు చెప్పావు, ఇది పొలిటికల్ సినిమా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం గారు పేరు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయ్యా, ముందు నాకు చెప్పడం ఏముంది కాదు, వాళ్ళ స్టూడియోకి వెళ్ళి, వాళ్ళ ఛానల్ కి వెళ్ళి, వాళ్ళ పిఆర్ ఓతోనే మాట్లాడుతూ. మరి 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 కేసీఆర్ కేటీఆర్ అన్నాడు, ఏఆర్ఆర్ అనలేదు కదా, అదుమల రేవంత్ రెడ్డి అని అనలేదు కదా. ఇప్పుడు నాకు తెలియదు, ఆర్ఆర్ అనొచ్చు కదా. ఆర్ఆర్, ఏఆర్ఆర్, ఓకే. ఇలాంటి ప్రపంచానికి కుదిపేసే పదాలు అయిపోయింది కదా అన్న. అంటే బేసిక్ గా మాకు ఎందుకు అది మైండ్ లోకి రాలేదంటే, మేము ఆబ్వియస్లీ కేసీఆర్ గారికి అభిమానులు కాబట్టి టక్కన అదే పేర్లు వస్తాయి. అందరితో ట్రావెల్ అవ్వడం లేదు. ఇప్పుడు మీకున్న ప్రొఫెషనల్ కి మీరు అందరితో ట్రావెల్ అవ్వాలి. కానీ మనం ఒక రోజు మనం ఈ మేకప్ అంతా తీసేసి మన దగ్గర ఒక దగ్గర తీసుకుంటే మనకు మైండ్ లో అరే నేను ఈయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టము, ఈయన ఇదంటే ఇష్టము అనేది మనకు మైండ్ లో ఒకటి స్ట్రక్ అవుతుంది కదా. మాకు అట్లా స్ట్రక్ అయ్యే పర్సన్ కేసీఆర్. అసలు పొలిటికల్ సినిమానే కదా ఇది, మరి ఎందుకని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో హడావుడి చేసి పాట లాంచ్ చేసి పేరు ఆయన పెట్టుకున్నాం కదా బాబా. బేసికల్ స్వామి ఏం జరిగింది అంటే, పేరు పెట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు సుమన్, ఇప్పుడు రోషన్ అనేవి ప్రపంచంలో 100 ఉంటాయి, అది ఎవరైనా పెట్టి సినిమా తీసుకోవచ్చు. సుజాత అని పెట్టుకోవచ్చు, రాకేష్ అని 100 పేర్లు ఉంటాయి. కేసీఆర్ అనే వ్యక్తి ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు. పార్టీ నుంచి మనం నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి ఉంటుంది బాబు. పెద్దవాళ్ళని పెట్టి సినిమా మనం చేస్తున్నప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం మన పేరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఛాంబర్లో నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తెచ్చుకోవాలి. ఓకే, నేను తెచ్చుకున్నాను, వెళ్ళి పార్టీకి చెప్పి నా కథనంతా వాళ్ళకి సబ్మిట్ చేసి అందులో ఏమి కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కానీ లేకపోతే వాళ్ళ బాగా నువ్వు నేను కూర్చొని పేరు పెడుతుంది ఒప్పుకోరు. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని ఫిల్టరైజేషన్ చేసుకుంటూ మళ్ళీ నేను వచ్చి ఫిల్మ్ ఛాంబర్లో సబ్మిట్ చేయాలి. ఇన్ని చేసుకున్నాకనే నాకు ఆ పేరు ఇచ్చారు. ఊరికే ఎవరు అక్కడ నీ ఇష్టం ఉన్నట్టు పెట్టేసి తీసేస్తా, తోసేస్తా, కొట్టేస్తా అంటే ఇక అది వేరే రకంగా ఉంటుంది. రాదు, ఈ సినిమా ఇక్కడ దాకా రాదు, సెన్సార్ ఉంది మధ్యలో. వాళ్ళకు కూడా నేను ఆన్సరబుల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యూబీఐ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు అంటే ఈ సినిమాకి, ఈ పేరు పెట్టి యూబీఐ తెచ్చుకున్న, యూబీఐ ఏ తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది రాకింగ్ రాకేష్ మాత్రమే. రాజకీయ పేరు, రాజకీయ పేర్లు పెట్టేసి ఇప్పటి వరకు ఎవరికి కూడా, ఇప్పటి వరకు ఆర్జీవి గారు ఎన్నో సినిమాలు పేర్లు పెట్టి తీశారు, ఇంతవరకు ఏ ఓ సర్టిఫికేట్ వచ్చింది తప్ప యూబీఐ ఏ సర్టిఫికేట్ రాలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్యూర్, ఒక చక్కటి పల్లె ఊర్లో జరుగుతున్నటువంటి ఒక చక్కటి ప్రేమ కథ, ఒక ఆశయం ఉంది కథ. ఏం చెప్పారు ఆయన కలవగానే, చెప్పగానే? నీకు తెలుసు, బాగానే టైం స్పెండ్ చేశారు, చాలా వీడియో చూశాను నేను. ఆబ్వియస్లీ కేసీఆర్ గారు కలల కన్నా ఎంత ప్రాముఖ్యత ఇస్తారు అనేది అందరికి. ఆ పాట సార్ కి బాగా నచ్చి కొన్ని పిలిపించి, కొన్ని కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చెప్పి, వాటి వెనకాల కథలు కూడా చెప్పి, ఇది ఇట్లా జరిగింది, ఇది ఇది చరిత్ర, ఇట్లాంటిది ఇట్లుండే అమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ పాట, కొన్ని అంటే మనకి తెలిసినంత వరకు, మన పరిజ్ఞానం వరకు కొన్ని పాటలు రాయించుకుంటాం. కానీ ఇంకా వరకవి సిద్ధప్ప ఆ పాట ఒక చరిత్ర నిలిచిపోయే పాట అది. మేము ఈ సినిమాలో, మీరు సినిమాకి ఎవరైనా వెళ్తే థియేటర్లోకి, ఒక 10 మినిట్స్ లేట్ అయిపోయినా పర్లేదు, ముందు పేర్లన్నీ ఒత్తుంటాయి కదా, తర్వాత మనం సినిమా టైంకి వెళ్దాము అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ కేసీఆర్ సినిమాకి వెళ్ళే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వెళ్ళి, ఎందుకంటే స్టార్టింగే మంచి పాట వస్తుంది. ఆ పాట నిజం చెప్తున్నా చరిత్ర నిలిచిపోయే పాట అది. ఆ పాట సార్ కి నచ్చింది కాబట్టి మమ్మల్ని పిలిపించి ఆ పాటలో ఉన్న కొంచెం కరెక్షన్స్ అవి కూడా ఎందుకు చేస్తున్నాం అనేది మొత్తం అంతా కూడా చెప్పారు. కేసీఆర్ గారికి అంత బాగా నచ్చిన పాట ఎవరన్నా ఒక 2 లైన్స్ పాడతారు? స్వరగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేర శిక్ష జ్ఞానపు సాల, పోతన కవియోగి భాగవత స్కంధాల, జయ గీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై మోగెరా, తంగిడై పూసిందిరా తెలంగాణ తంగిడై పూసిందిరా. ఇప్పుడు మొత్తం తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు ప్రతి ఒక్కరూ ఈ పాటలు ఉంటారు. గోరటి వెంకన్న గారా? గోరటి వెంకన్న సాహిత్యం పాటలు వాడింది మను గారు, కల్పన గారు, గోరటి వెంకన్న, చరణన్న. ఓకే, సో చూడండి యాదృచ్ఛికం. ఇప్పుడు చరణ్ అర్జును రేవంత్ రెడ్డి గారి పాటలకు పెట్టింది పేరు అంతే కదా. సో రేవంత్ రెడ్డి గారి నిజంగా ఇంకొక లెవెల్ కి తీసుకొచ్చిందంటే ఆయన సాంగ్ మ్యూజిక్ అంతా యూత్ లో బాగా ఇదైంది. సో అలాంటి వ్యక్తి ఇదే సినిమాకి మళ్ళీ మ్యూజిక్ సీఎం చేసిన, అంటే బేసికల్లీ ఒక పాట రేవంత్ రెడ్డి గారి పాట రాసేదానికంటే ముందు కూడా కేసీఆర్ గారి పాట చేసిండు చరణార్జున. బట్ అంతకన్నా బాగా పోయింది రేవంత్ రెడ్డి గారి.
ఓకే తెలుస్తుంది, జనాలకు తెలుస్తుంది నువ్వు చెప్పడానికి వచ్చావా ఏంటి కాదు అంటే యాదృచ్ఛికంగా చూడండి ఆయన తెలిసిపోతున్నావు ఇద్దరిని మైండ్ లో పెట్టుకొని అంటే కళాకారు తెలిసిపోతున్నావు అన్నా కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రీవియస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు, నిన్ను అభిమానించే వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ జబర్దస్త్ లో చేసిన వాళ్ళు, నీ చుట్టూ తిరిగే యాక్టర్స్ కూడా డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా, బిఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. సో సెటిల్ మూడున్నర 4 కోట్ల వరకు లాగాడు సినిమా గురించి. సో కేవలం కేసీఆర్ అని ఒక పేరు పెట్టి సెంటిమెంట్ తో వర్కౌట్ చేసుకున్నాడు, సెటిల్ అయిపోయాడు అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేశారు, ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా, జీవితం ఏంటో నువ్వు చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను? 1,00,000 అడిగాను. ఎందుకు అడిగాను? వ్యక్తిగత విషయాలకు కాదు కదా, ఇచ్చావా ఇవ్వలేదా అని కాదు, నాకు అడగాలన్నీ కనిపించడమే అక్కడే కొంత అభిమానం. ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. డబ్బు ఉంటే నాకు డబ్బు అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా సినిమా నా సినిమాకి నేను ఇచ్చే, నా కూతురికి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? బంగారం పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటా. నా సినిమాను కూడా అంత బంగారం లాగా ఎక్కడో చూసుకోవాలని నేను అనుకుంటా కదా. మొన్నటి వరకు ఈ ఫంక్షన్ ఒక రకంగా అనుకున్నా, ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం దైవాధీనమా ఇవన్నీ పక్కన పెడితే ఉన్న దాంట్లో కుదించుకొని చేసుకుంటున్నా. ఓకే, ఉన్న దాంట్లో చేసుకుంటున్నా. సరే 100 నోర్లు 100 అంటాయి, 100 నోర్లు అక్కడే ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే నేను సినిమా తీసేసా, ఇది నా సమాధానం. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుకే రూపాయి కూడా 40 నుంచి రాలేదు, ధైర్యంగా చెప్తున్నా. నువ్వు నీకు తెలుసు ట్రాన్స్పరెంట్ ఏంటో. కంప్లీట్ గా నీ చెమట వచ్చి కష్టపడినా ప్రతి రూపాయిని ఈ సినిమాకి పెట్టా. నీకు స్టేట్మెంట్ తెలుసు, నీకు వాస్తవం ఏంటో తెలుసు, నీతో నేను ఎన్ని మాట్లాడాను నీకు తెలుసు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ నీతోనే సగం నేను బాధలు చెప్పుకున్నానని నీకు తెలుసు. అది ఏమైతుంది, ఎట్లా అవుతుంది, మరి ఏంటి దాని పరిస్థితి, ఏంటి దాని స్థితిగతులు ఏంటి అని అంటే, ఈ సినిమాలో గనక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పార్టీకే నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. సో ఇదే పార్టీ గనక ఇంకో ఎవరు నున్నుంటే నా దానికి ప్రీలీజ్ నేను పెట్టుకున్న ప్రెస్ మీట్కి అనసూయ రాదు. ఇదే దాని గనక డబ్బులుండి పార్టీ ఉంటే ఒక నేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు రారు. అదే రాకేష్ గనక పార్టీ ఉంటే రోషన్ ఇక్కడ కూర్చోడు. ఫస్ట్ పాయింట్, నా కోసం వచ్చారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు అన్నారు కాబట్టి, ఇన్ కేస్ వాళ్ళు కూడా అడుగుతారు, ఇప్పుడు మాకు సంబంధించి మా పేరు పెట్టి తీస్తున్నారు కాబట్టి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఎందుకంటే స్క్రీన్ మీద చూసే వాళ్ళు ఇల్లేంటి ఇలా తీయించుకున్నారు, కొంచెం మంచిగా వీళ్ళన్నీ ఇచ్చి చేయించుకోవచ్చు కదా అనే టాక్ వస్తుందని ఏ పార్టీ వాళ్ళని అడుగుతారు, అది కామన్. సో అలాంటిది ఏమి ఎవరు సపోర్ట్? సంతోష్ గారు కానీ, సంతోష్ అన్న, కేటీఆర్ గారు కానీ. ఇప్పుడు రోషన్ నా వెనక ఉన్నాడు అంటే రోషన్ డబ్బు పెట్టడు, ధైర్యం పెడతాడు. సంతోష్ అన్న నా వెనక ఉన్నాడు అని అంటే నీకు రేపు ఏమన్నా అయితే నేను చూసుకుంటా ఎల్లు అని ఒక ధైర్యం, 1,00,000 కోట్లతో సమానం. ఓకే స్వామి, నువ్వు ఇచ్చావు బయట టాక్ ఏంటంటే రోషన్ వెనక ఉన్నాడు కదా, రోషన్ కూడా బినామీ, చాలా మందికి బినామీ అని అన్నారు. బినామీ ఏంటో సునామీ ఏంటో నీకు తెలుసు, సొన్నం ఏంటో నీకు తెలుసు. అవునా? నేను వాళ్ళకి బినామీ, నాకు నువ్వు బినామీ. ఇప్పుడు అర్థమైందా? టోటల్ క్లారిటీ స్వామి. ఒకవేళ గనక కేసీఆర్ గారి ఇదే సినిమా నేను తీయాలి అని అంటే రాకేష్ సరిపడుతుంది నీకు. బాంబేలో కూర్చొని భారతదేశాన్ని గర్వించదగ్గ, భారతదేశాన్ని గర్వించదగ్గ ఒక ప్యాన్ ఇండియా, ఒక 300-400 కోట్లు పెట్టి తీయాలి సినిమా. ఆయన పేరుకున్న బలం, ఆయన పేరుకున్న ఆయుధం, ఆయనకున్న పవర్కి ప్యాన్ ఇండియాలో, ప్యాన్ ఇండియా వైజ్ గా తీయొచ్చు సినిమా. సో అంటే ఇప్పుడు ఆయన గురించి అంత ఎక్కువ మాట్లాడినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేరు, ఇన్ కేసు రేపు రిలీజ్ అప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో. కళాకారులకి అన్న నేను ఇదే చెప్తున్నా, మొన్న ఒక ఛానల్కి వెళ్ళి బిగ్ టీవీకి వెళ్ళి చెప్పారు, రేవంత్ గారు చెప్పారా సపోర్ట్ ఉండదు, రేవంత్ రెడ్డి గారు మీ సపోర్ట్ నాకు పూర్తిగా కావాలి. నేను చెప్పా ఎవరు ఇబ్బంది పెడతారు అని అంటే, ఒక వైట్ షర్ట్ ఒక వైట్ ప్యాంట్ వేసుకొని అదే వైట్ షర్ట్ ని మళ్ళీ రాత్రికొని పొద్దున ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, పని పాట లేని వాళ్ళు. వాళ్ళకి ఒక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలో తెలియక నాకు ఫోన్ చేసి ఏమన్నా అంటే అనండి, నో ప్రాబ్లం. కానీ నేను వాళ్ళకు కూడా సినిమా చూపిస్తా. మేము ఒక ఛానల్కి వెళ్ళి వినయపూర్వకంగా పార్టీల అతీతంగా ఈ సినిమా చూడాలి. ఎవరన్నా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న ఫోన్ చేసి తిడుతున్నారా? తిట్టనియండి, పడితే ఏముంది, స్టార్ట్ అవ్వలేదా?
అయింది ఎప్పుడు నీ తెలియదే ఉంది, అయితేనే ఉంటది మనం పట్టించుకుంటే సినిమా ఇక్కడ దాకా 22 దాకా నేను తీసుకురాలేను. ఇంట్లో గొడవలే నేను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు నేను పట్టించుకోవడానికి. ఇంట్లో గొడవలు అంటే నేను అనేది ఏంటంటే మళ్ళీ తమ్నేల్ పెట్టావు చూడండి, అన్ని గొడవలు పడినా వచ్చింది పక్కన కూర్చుందంటే గొడవ కాదు అంటే ఇల్లు అన్నాక వంద ఉంటే సో చూసుకోవాల్సినవి వాటినే నేను పట్టించుకోవట్లేదు అంటే ఇంట్లో ఉన్న విషయాలే ఇంకా వాళ్ళని పట్టించుకోవడానికి వాళ్ళు ఎవరు స్వామి. రేపు 22 నా టార్గెట్ జనాల్ని తీసుకురావాలి. ఒక రాకేష్ అనే ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్ట్ అక్కడ వరంగల్ నుంచి బయలుదేరి ఒక బొమ్మను పట్టుకొని సికింద్రాబాద్ లో దిగి జబర్దస్త్ అని ఒక ధనరాజు గారి పుణ్యం వల్ల జబర్దస్త్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ సినిమాకి వచ్చాడంటే ఎవరిని నేను నమ్మించలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి మాటలు చెప్పలేదు, ఎవరికి కహానీలు చెప్పలేదు. ఓన్లీ నా వర్క్, నా నిజాయితీ మీ ముందు నన్ను ఇలా కూర్చోబెట్టింది. 22 ప్రపంచవ్యాప్తంగా నాకు నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రలో 30 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 10 థియేటర్లు, యుఎస్ లో 15 థియేటర్లు ఇవ్వరు ఉత్తగ స్వామి. ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటుందో అదే రాకేష్. నమ్మించగలవు కూడా కెపాసిటీ దేవుడు ఇచ్చారు మీకు. నేను నమ్మి ఇండస్ట్రీలో కావాల్సింది అదే నమ్మించే ఒకటి ఇది రాంగ్ రాంగ్ మాట. నేను చెప్పేది వేరే విధంగా కాదు, తప్పు. నమ్మించడం అనేది రాంగ్, నా మీద నమ్మకంతో రావడం అనేది గుడ్ వర్డ్. నమ్మించడం అని అంటే మాయ చేయడం, మసి చేసి మారేడుకాయ చేయడం. అది నీకు ఎంతమంది చేశారో నీకు తెలుసా. నేను అంటుంది నమ్మకంతో రావడం, రమ్మకంతో. నేను నమ్మకంతో బిజినెస్ నేను నమ్మించి బిజినెస్ చేయలేదు, నమ్మించి ఇంకేదో మాయ చేయలేదు. ఓకే సినిమా తీసా, రేపు సినిమా మాట్లాడతారు జనిలో వస్తూనే ఉంటారు. మరి వాళ్ళు తగులుతున్నప్పుడు తప్పదు నమ్మించాలి, తప్పదు. మరి నమ్మించకపోతే మనం వేరే వాళ్ళని నమ్మించడానికి నాకు ప్రొడ్యూసర్ లేరు ఇందులో, నమ్మించడానికి డబ్బు తీసుకురావడానికి ఫైనాన్సర్ లేరు ఇక్కడ నాకు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ నా ఇంటర్వ్యూలో చెప్పారు సుజాత కారం వేసాను సినిమా ప్రొడక్షన్ ఇంకొకటి ఇంటి పత్రాలు ఒకటి డాక్యుమెంట్స్ బ్యాంక్ లో పెట్టేశారు, ఉంది ఒకే ఇల్లు అది కూడా పెట్టేశాడు. అంటే ఇప్పుడు నువ్వు కూడా కొత్త గొప్ప తను పెళ్లి చేసుకుంది, ఇప్పుడిప్పుడే వెళ్ళి ఎస్టాబ్లిష్డ్ సంపాదించాడు, ఇల్లు ఉంది, కారు ఉంది, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇబ్బంది లేదు చేసుకుంటే అనుకునే చేసుకుని ఉంటాం. సిసి ఎవరైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది మినిమం రిక్వైర్మెంట్స్ అయి ఉంటాయి కదా. కాదమ్మా ఏ అమ్మాయికైనా కానీ మినిమం అలాంటిది. ఇప్పుడు ఈ సినిమా కోసం మొత్తం పెట్టేశాడు కదా, ఇప్పుడు సంపాదించుకొని హ్యాపీగా ఓకే సెటిల్ అయ్యాడు కాబట్టి నేను లగ్నం చేసుకుంటే ఈయనకున్న అన్నిటితో నేను ప్రశాంతంగా బతకొచ్చు అని అనుకునే ఆడపిల్ల నేను అసలే కాదు. ఎందుకంటే నేను పెరిగి నేను సంపాదించుకున్న తర్వాత మా అమ్మ నాయన కిటికాడి ఇల్లు కట్టించాను. నేను నా చేతులతో నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇది దాచిపెట్టుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు అని నా శక్తితోనే నేను కారు కొనుక్కున్నాను. నాకు తన ధైర్యం ఏంటంటే మరి ఏం జీరో నుంచి వచ్చింది, నేను జీరో ఆమెకు పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు, ఆమెకి నేనే మెయింటెనెన్స్ జీరో అంటే మీకు తెలుసు స్వామి. ఆమె నాకన్నా మైనస్ లో ఆమెకు అసలు మెయింటెనెన్స్ ఒక ఆడపిల్లకి మినిమం లగ్జరీ ఒక కారు షాపింగ్ అంటారు తిరగాలంటారు అటు అంటారు ఇటు అంటారు. నాకు నాలుగు గొడవల మధ్యలో ఉంటే చాలు, ఏం షాపింగ్ వద్దు ఏది వద్దు నాకు షాపింగ్ అంటే చిరాకు. బంగారం అంటే పెద్దగా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత బంగారం అనేది ఏదైనా కొనాలి అనే థాట్ వచ్చింది తప్ప బంగారం అదే. మరి ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో వస్తూనే ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా నేను పెద్దగా నేను ఆలోచించుకొని అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆలోచన వస్తుందేమో కానీ లగ్నం చేసుకునేటప్పుడు ఆలోచనతో లగ్నం చేసుకునేస్తాను. ఇన్ కేస్ మేబీ అట్లా ఉండుంటే నిజంగా ఈయన సినిమా అనే కార్యక్రమం ముందు చేసుకుంటే వద్దు అని చెప్పి షాపేదా నేను. అవును కమర్షియల్ సినిమాలు చాలా చేసుకోవచ్చు. అవును బతుకుతున్నాం కదా, జబర్దస్త్ చేస్తున్నాడు ఇన్ని పైసలు వస్తున్నాయి, మనం ఇంకేమైనా యాడ్ చేసుకున్నాం మస్తు వస్తున్నాయి, మనం యూట్యూబ్ చేసుకున్నాం కూడా మంచిగా వస్తుంది, దీంతో కంఫర్ట్ జీవితం బతుకొచ్చు కదా అనే థాట్ మీద ఉండేవాళ్ళం మేము. కానీ ఈయన లైఫ్ అచీవ్మెంట్ ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా ఏదైనా సరే నేను ఏదో ఒక అచీవ్మెంట్ నేను చేయాలి, సినిమా నేను తీయాలనుకుంటున్నా, నేను తీద్దాం రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు. రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీ ముందే చెప్తున్నా ధైర్యంగా, సినిమా తీసి రిలీజ్ చేయడమే సగం సక్సెస్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ టూ వెళ్ళిపోయి అది నాకు సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఒప్పించి ఒక దీప ఆర్ట్స్ వాళ్ళు నా సినిమా ట్రైలర్ చూసే మిగతా వాళ్ళైతే ఈ రోజుల్లో సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్లకు భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన హోటల్స్ వేసి మిగతా కార్యక్రమాలు అన్నీ చేయాలి. నీకు తెలుసు సినిమా ప్రోటోకాల్ అంటారు. అవును అవును డిస్ట్రిబ్యూటర్స్కి ఏమేం చేయాలో చేయాలి. నాకు ఏమీ చేయలేదు. శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా ఆయనకి పాదాభి నమస్కారం చేయాలి. నా ట్రైలర్ చూసే నన్ను ఆహ్వానించారు. నేనే వెళ్ళా సార్ మీరు అమరం చేశారు కదా, నా సినిమా ఏమన్నా అని అంటే నా దగ్గరికి నువ్వు సహాయం కోసం వచ్చావు, నేను ఎంతైనా చేస్తా,
అంటే సార్ థియేటర్ వేస్తాను సార్, 15,000 అనవసరంగా ఎందుకయ్యాను, వేరే దానికి ఖర్చు పెట్టుకో, ఇప్పుడు చూసినా ఈ సినిమా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, చూడకపోయినా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను రాజు అని వాళ్ళ పిఎన్ పిలిచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సినిమాకి అంత గొప్ప వ్యక్తులు దొరికారు, ఒక వంశీశేఖర్ అన్న ఇండస్ట్రీలో ఎంత టాప్ మోస్ట్ పిఆర్ అవును, వాళ్ళని డబ్బులతో నువ్వు కొంటావా, నేను డబ్బు ఇస్తాను సినిమాకి చేయని వెళ్ళి అడుగు, డబ్బు కాదు వ్యక్తిత్వానికి నమ్మే వ్యక్తులు వాళ్ళు. నా సినిమాకి వాళ్ళు వచ్చి పనిచేశారు, ఒక హ్యాష్ ట్యాగ్ వాళ్ళు కానివ్వండి, ట్రెండ్ లో రేపు చేపట్టే ఈవెంట్స్ కానీ ఆదిత్య మ్యూజిక్ కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా వచ్చి చేసిన వాళ్ళే తప్ప ఎన్నో సినిమాలు స్వామి నీకు తెలియదు ఏముంటుంది అంగరంగ వైభవంగా ఓపెన్ అయితే 10 రోజుల తర్వాత డైరెక్టర్ మారుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ మారుతాడు, సినిమా కథ మారుద్ది, ఒకరికొకరికి సెట్ అవ్వదు, అది ఇంకొక సంవత్సరం అవుద్ది, ఆఫీస్ అట్లానే ఉంటుంది, ఆ తర్వాత 2 సంవత్సరాలు నేను ఎన్ని చూసావు, కానీ ఈ సినిమా నేను అనుకున్నప్పటి నుంచి నీ ముందు వచ్చేంత వరకు ఎక్కడ ఆగలేదు. సో బలగం తర్వాత ఈ సినిమా గురించి ఎక్కువ తెలంగాణ మాట్లాడుకుంటారు అనుకుంటా. నేను నీకు గర్వంగా చెప్తున్నాను స్వామి, దీనికి నేను అవార్డు తీసుకొస్తున్నా, ఈ సినిమాకి నేను మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా, మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా. నేషనల్ ఫిలిం ఫేర్ ఇవి కాదు, వేరే ఉంటాయి అవార్డులు. అంటే మనకి కనిపించేవి మన పరిజ్ఞానం మనం అక్కడే ఉండిపోయాం. అవార్డులు అంటే ఇవే, కనిపించని అవార్డులు, ప్రపంచాన్ని గుర్తించిన అవార్డులు కొన్ని ఉంటాయి మనకి. రేపు నా సినిమాని నేను డిసెంబర్లో ఆస్ట్రేలియన్ ఫిలిం ఫెస్టివల్స్ లో పొలిటికల్ ఫిలిం ఫెస్టివల్స్ కేటగిరీస్ ఉంటాయి కొన్ని, ఓకే, కొంతమందిని మనం ప్రేరేపించగలిగాము, ఒక కుర్రవాడు ఒక సమాజాన్ని మేల్కొల్పాడు, ఒక కుర్రవాడు ఒక ఊరినికి చేసిన సహాయం ఏంటి అనేది వీటన్నింటినీ ఒక రకమైనటువంటి ప్రింట్లో వస్తాయి ఈ సినిమాలన్నింటినీ. ఇంతకుముందు మన అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్లో చాలా సినిమాలు వచ్చాయి అట్లా. అవును, షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా ఒకటి వచ్చింది, షారుఖ్ ఖాన్ అభిమాని అని ఒక సినిమా చేశారు. అలాంటి కోవలకు నా సినిమా వస్తుంది, పక్కా దీనికి అవార్డు వస్తుంది, మనం ఆ రోజు మాట్లాడుకుంటాం. సో ఈ సినిమా కోసమేనా జబర్దస్త్ మానేసింది ఇద్దరు కూడా? టైంలో మాకు దేవుడి ఇచ్చిన అదృష్టం అనుకుంటాం, మేము మానేసాము వాళ్ళు పంపించారు ఈ మాటల కన్నా మాకు ఆ టైంలో తనని చూసుకోవడానికి సినిమా పనులు చేసుకోవడానికి మాకు దేవుడిచ్చిన వెసులుబాటు అది. నేను నా జబర్దస్త్లో ధైర్యంగా చెప్తాను బావా, మా భార్యకి చెప్పిన తర్వాత నీకే చెప్తున్నా, నన్ను జబర్దస్త్లో నన్ను ఇప్పటి వరకు పొమ్మని ఎవరు అనరు, అంత మంచి పేరు. నేను మళ్ళీ మలిమాల నుంచి కాల్ చేస్తున్నారంట చిన్నపిల్లలతో స్కిట్లు చేయండి పిలుస్తున్నారు, మొన్న కూడా కాల్ వచ్చిందని విన్నాను నేను. వస్తాయి బావా, నాకు నాకు అంత మంచి ఆత్మీయులు ఉన్నారు అక్కడ, నన్ను ఇష్టపడతారు, సాంప్రసాద్ రెడ్డి గారు, కీర్తి గారు వాళ్ళ బిడ్డలా నన్ను దగ్గరకు తీసుకుంటారు. మీకు తెలుసా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరికన్నా ముందు నేను మలిమాలకి వెళ్ళి చెప్పుకునే అంత ధైర్యం నాకుంది. నాకేమీ లేదు, నేను మళ్ళీ జబర్దస్త్లోకి వస్తాను, రేపు వస్తా అన్న కూడా నన్ను తీసుకుంటారు, నాకంత స్వతంత్రం ఉంది. ఎవరేదో అనుకున్నారు తీసేశారు లాగేశారు, తీసేశారు అనట, రాకేష్ తీసేశారు ఇప్పటికి చెప్తున్నా మల్లెమాలలో. నన్ను మల్లెమాలలో ఉన్న ఒక పువ్వు ఉంటే రెక్క ఉంటుంది కదా, అది ఎలా తీయలేరు అనేది వాస్తవం. ఆ మల్లెలో నుంచి నేను ఒక చిన్న పువ్వు రాకేష్ కూడా తీయడం అసంభవం. సో బట్ ఇది సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు జబర్దస్త్ చేసే అవకాశం ఉంది, వెళ్తాం వెళ్ళాలి యాజ్ యూజువల్. యాజ్ యూజువల్ ఏంటి, మాకు అన్నం పెట్టిన స్టేజ్ అది, మళ్ళీ మేము ఈ టెన్షన్ వదిలి మమ్మల్ని మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకు మళ్ళీ జబర్దస్త్. బట్ ఎందుకు అంటే స్వామి, అంటే 1 బై 1 చాలా మంది మానేసుకుంటూ వస్తున్నారు జబర్దస్త్, రోజు రోజుకి కూడా తగ్గిపోతూ ఉంది దానికి ఉన్న జబర్దస్త్ తగ్గిపోతుంది. అవును, గుండె చాలా మంది కూడా మానేస్తున్నారు కదా. మానేయడం అంటే ఎవరు వ్యక్తిగత బిజీల్లో వాళ్ళు ఉండి చేయలేకపోవడం అని అంటారు తప్ప, కూడలోనే ఉంటది జబర్దస్త్ స్టేజీ, స్టేజీ ఎప్పుడు అలానే ఉంటది, ఎవరిని ఆహ్వానిస్తుంది జబర్దస్త్ వదులుకున్న కళాకారులే ఉన్నాను తప్ప ఆ వేదిక వదులుకున్న కళాకారులు ఇప్పటి వరకు లేరు. ఓకే, సో వాళ్ళ బిజీ వల్ల వాళ్ళు వదులుకోవటం అంతే, అది ఎప్పుడు పెద్ద స్టేజ్ బాబు. ఇప్పటి వరకు సౌత్ లోనే ద బిగ్గెస్ట్ కామెడీ షో నాన్ స్టాప్ గా 12th ఇయర్ రన్ అవుతుంది, అంటే 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుందంటే దీనికి ఎన్ని అవార్డులు రావాలి, ఎన్ని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కాలి చెప్పండి. సో ఈసారి రోజా గారు మీరు ఇద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారా, ఆమె కూడా వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది ఇప్పుడు. ఏమో రావట్లేదు, వస్తే కథ వేరుంటది, అంతకన్నా నవ్వులే ఉంటాయి. వాళ్ళు వస్తే ఎంత బాగుంటది, మళ్ళీ అమ్మ రావాలి, మళ్ళీ నాగబాబు సార్ రావాలి, వాళ్ళంతా మా పెద్ద దిక్కు కదా, వాళ్ళు ఉంటే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మళ్ళీ మా సీనియర్స్ అందరూ. నాకు కోరిక ఉంది మళ్ళీ మదన్ రాజన్న వేణన్న మేము అందరం మళ్ళీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు, అంటే అసిస్టెంట్స్ మీన్స్ వాళ్ళతో కలిసి చేయాలి. మళ్ళీ పాత టేస్ట్ కనుక ఒక్కసారి రీసైకిల్ చేస్తే నువ్వు అన్నట్టు నిజంగా అది ఎంత బాగుంది తెలుసా, ఒళ్ళు పులకరిస్తుంది. వస్తే గనక మళ్ళీ మేము దండరాజన్న డ్రీమ్ టీంలో మళ్ళీ చేస్తాం, వేనంటి టీంలో మళ్ళీ సుధీర్ అన్న లేకపోతే సీన్ అన్న వీళ్ళందరూ, అది ఒక రకమైన పాజిటివ్ ఉంటుంది. రోజా గారి పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. అవును, ఏంటి అందరు ఇప్పుడు తల్లి తండ్రి తర్వాత నాకు తెలిసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగతా అన్నకు అక్కకు
బట్ అలాంటిది మీ ఇద్దరికి రోజా గారు అంటే ప్రాణం. నాకు ఒక్కరికి అదే నేను చెప్తాను, అదే ఇద్దరు కన్నా ఇద్దరు ఆమె కోసం అంటే ఇంక దేనికైనా సిద్ధం అనేంతగా ఉంటారు. అంతగా ప్రేరేపించిన మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు రోజా గారిలో? ఎందుకంటే ఆమె పెళ్ళి, మీ పెళ్ళి కూడా ఆమె తిరుపతిలో దగ్గరుండి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఉండి చేశారు. సో తల్లి తండ్రి పొజిషన్లో ఉండి సో కన్యాదానం చేశారు కదా, ఏం చెప్తావు దాని గురించి? నేను బాధలో ఉన్నప్పుడు, నాకెవరు అండలేనప్పుడు, నాకు ఆవిడ వెనకండి నేనున్నా అని తన రూమ్ లో నన్ను పెట్టుకొని నాకు అన్నం పెట్టి, నీకు ఏది నీ శక్తి నీ దగ్గర రాకుండా నన్ను ఒక బిడ్డలాగా, ఒక వలయంలాగా, ఒక కోడి కనుక తన పిల్లల్ని కప్పేసి ఎలా కాపాడుతుంది అలా కాపాడింది. నేను ఈ రోజుకి నేను ఎప్పటికీ నేను ఆ రుణపడి ఉంటా. అంటే అంటారు కదా పెద్దలు కూడా జీవితంలో ఒకటి తిండి పెట్టిన వాళ్ళని మరవద్దు, రెండు బాట చూపిన వాళ్ళని మరవద్దు. ఎందుకంటే ఆ రెండే మన మన ఫ్యూచర్ మీకు. రోజా గారు సెకండా? రెండిట్లోనూ ఉన్నా, నాకు అన్నం పెట్టారు, మనకు ఒక టైంలో సినిమా గురించి అంటే ఓపెన్ గా చెప్పు, కార్ అమ్మేస్తే అంటే బయట చెప్పుకుంటే మళ్ళీ ఇస్తాంది తప్పుగా అనుకుంటారేమో, కారు కూడా అమ్మేసుకున్నట్టు రాకేష్ అంత అయిపోయింది అంటారు కాబట్టి. రోజా గారు అనుకున్న కార్లలో కారు పంపించారు, ఆ కారే కొన్నాళ్ళు వాడావు నువ్వు ఇక్కడ. ఏమంత తెలుసా చెప్పచ్చా? స్టిక్కర్ స్టిక్కర్ ఉన్న కారు. నీకు 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 అంటే ప్రేమకు హద్దు ఉంటుంది తీసుకెళ్ళి, అది ఏ ప్రేమకైనా. ఇప్పుడు నేను నిన్ను అడిగాను బాబు 1 lakh, ఆ టైంకి నువ్వు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, ఆ పరిస్థితుల గురించి కాదు, నేను నిన్ను అడగగలిగాను ఆ ప్రేమ. నువ్వు ఇచ్చుంటే అది మనం అనుకుంటాం వేరే రకంగా, ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ ఉండదు ఆ మనిషికి. నీ వెళ్ళినా కూడా మేము ఏమిద్దరమేనా కాదు స్వామి, జబర్దస్త్లో ఎవరు వెళ్ళినా కూడా అలానే ఉంటుంది. మేము ఈ మధ్య మా మీదే ప్రేమ ఉంటుంది, మమ్మల్ని లగ్గం దగ్గర నుంచి మా లగ్గం దగ్గర ఉండి అమ్మనే చేసింది కాబట్టి అప్పటి నుంచి మేము మాత్రమే వీళ్ళని మాత్రమే ఇట్లా చూస్తుంది అనేటట్టు అందరికి ప్రొజెక్ట్ అయింది. అందరినీ అలా నీకు తెలీదా స్వామి, ఎన్ని ఎన్ని బర్త్డేకి వచ్చి, ఇప్పుడు బర్త్డే వస్తుంది రోజమ్మ గారికి పుట్టినరోజు, పోయిన బర్త్డేకి వచ్చి లాస్ట్ బర్త్డే నేను అన్నిట్లో ఉంటాడు, అన్ని బర్త్డే వచ్చిండ్రు కదా. నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే ఒక మనిషిని తగ్గించి మాట్లాడదు. ఆ మైక్ ఉంటే ఒక మనిషి, మైక్ లేకపోతే వేరే మనిషి. అసలు అది అది ప్రొఫెషన్ పాపం, మన ప్రొఫెషన్ మనిషి మనిషి అంటే ప్రాణం ప్రాణం ఇచ్చేస్తుంది మనిషికి, ఆ ప్రాణం కోసమే ఈ ప్రాణం ఉన్నది. అంటే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తున్నా నిన్న ఆమె గురించి స్టేట్మెంట్. నేను రాజకీయ కోణంలో ఆమెను ఎప్పుడు చూడలేదు. సో అందరికి పెట్టి బిడ్డలాగా ఆదరిస్తుంది కాబట్టి మాకు ఆవిడంటే అంత అంత ఇష్టం. ఓకే, నిజంగా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, అసలు పెళ్ళి అనే మాట, ప్రేమ అనే మాట తన జీవితంలో వద్దనుకున్న రాకేష్ ని నీ ప్రేమతో కట్టిపడేశావు, ఎలా కుదిరిందంటే ఏమని చెప్తావు? మీ ఇద్దరు ప్రేమ పెళ్ళి కూడా రోజమ్మ హస్తమే. రోజమ్మ ఎట్లా అంటే, అంటే చెప్తున్నాను ఏంటి మీరేంటి నన్ను అట్లా భయపెడుతున్నారేంటి, మాలలో ఉన్న భయపెట్టద్దు నన్ను, జబర్దస్త్ కిట్ చేసినట్టుంది ఇప్పుడు మీ ఇద్దరు. స్వామి అంటే మేము వర్క్ చేస్తున్నప్పుడు రోజు అమ్మ మమ్మల్ని చూసినారనమాట, అబ్జర్వ్ చేసినారు, మీ ఇద్దరు ఇద్దరిని పిలిపించి ఇన్ కేసు మీకు లగ్నం చేసుకునే థాట్ ఉంటే చేసుకుందరు అని చెప్పేసి. ఆమెకి ఎందుకు అనిపించింది అసలు? అంటే రాకేష్ గారిని నా దత్తత పుత్రుడు అంటవి, అంటే కొడుకు కడుపేంది కొడుకు గుండేంది అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. సో మేబీ రోజు అమ్మకి మేమిద్దరం ఉండే దాంట్లో అర్థమైనట్టున్నది, అంటే ఇద్దరు ఒకరికి ఒకరంటే ఒకరి ఇష్టము అని చెప్పేసి అర్థమైంది. మమ్మల్ని పిలిచి మీరు ఇద్దరు ఇన్ కేసు పెళ్లి చేసుకుంటే మాత్రం ఇద్దరు చేసుకోండి, చాలా బాగుంటుంది, మీ ఇద్దరు లగ్నం కూడా నేనే నా చిత్రం మీద చేస్తాను. తర్వాత ఫస్ట్ టైం నేను తిరుపతికి పోయినాను, తిరుపతికి తీసుకొని పోయినారు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరిని ఆ ఇద్దరు ఆది దంపతులు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి మీరు అనుకుంటే తొందరగా చేసేసుకోండి, మా చేతుల మీద మేము లగ్నం చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఆ టైం వరకు కూడా మేమిద్దరం వర్క్ పరంగా ఒకరినొకరిని అర్థం చేసుకునే విషయంలో ముందున్నమేమో కావచ్చు కానీ ప్రేమ అని అందరూ అంటూ ఉంటారు వీళ్ళు లవ్ చేసుకొని లగ్నం చేసుకున్నారు కాదు, మేము లగ్నం చేసుకున్నాక లవ్ చేసుకున్నాం. సో వాళ్ళిద్దరుండి మేమిద్దరం పెళ్లి చేస్తాం అనేసరికి తొందర తొందరగా ఇంకా అమ్మ లగ్నం చేస్తానన్నది, ఈ అమ్మాయినే ఆ అమ్మ కూడా నీ పక్కన అయితే బాగుంటుంది అని చెప్పేసి అమ్మ హామీ ఇచ్చింది కాబట్టి చేసుకుందామని చెప్పి చేసుకున్నాను. అంతే నా ప్రేమ. ఓకే, సో చాలా మంది ఇండస్ట్రీలో వెనక్కి లాగారు కదా, నువ్వు తొందరగా తనతో ఉండటం కష్టం, విడిపోతారు, ఉండలేరు, సో తన వేరే మైండ్ సెట్. నేను చాలా విన్నాను, నిజమా కాదా? అవును.
అలాంటిది ఈ రోజు ఇద్దరికి ముగ్గురు అయ్యారనమాట. సో ఆ మూడో యువరాణి ఒక్కసారి అలా మీ ఇద్దరు పక్కన చూస్తే ఫ్రేమ్ నిండుగా ఉంటది మాకు ప్లీజ్. ఇప్పుడు ఇద్దరికి ముగ్గురు అయ్యారు, వాళ్ళందరికి మంచి సమాధానమే ఇచ్చారు. ఏం చెప్తావు బుడ్డి దాని గురించి? ఏం పేరు? ఖ్యాతిక. ఖ్యాతిక అంటే? ఖ్యాతిక అంటే ఖ్యాతి, ఖ్యాతి తీసుకొచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ అలా, వా నువ్వు చూసి పెట్టావు బావా? కాదు, ఈ పేరు కూడా రోజమ్మ పెట్టింది. అవునా? ఓకే. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఈ ట్రైలర్? మీ అమ్మ రోజమ్మ? మా అమ్మ హ్యాపీ, రోజమ్మ ఇంకా హ్యాపీ. ఇద్దరు అమ్మల దీవెనల వల్ల ఇక్కడ దాకా వచ్చాం మేము. రేపు 22 కూడా బ్రహ్మాండమైన షో, నీ సినిమా, నీ తమ్ముడు తీసిన సినిమా మనం కూర్చొని థియేటర్ లో చూస్తాం. బ్రహ్మాండమైన హిట్ అవుద్ది బాగా, నాకు బలమైన నమ్మకం ఉంది. నువ్వే అంటావు మంచి సినిమా తీసావు స్వామి. సూపర్ గ్రేట్. సో మీ ఇద్దరు పడ్డ కష్టం, సో యావత్ తెలంగాణ అండ్ ఆంధ్ర అందరు ప్రజానీకం, తెలుగు ప్రజానీకం చూస్తున్నారు కాబట్టి 22న రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా, ఏజ్కి అతీతంగా, సో తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ కష్టాన్ని తెర మీద చిత్రీకరించావు 2 అవర్స్. అదే 2 గంటల 12 నిమిషాలు. సో ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ వచ్చింది, 12వ సంవత్సరం ఇది. సో 12 సంవత్సరాలలో 2 గంటల 12 నిమిషాలు తెలంగాణ. సో 22న మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి అందరూ ఈ సినిమా కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఉంటారు కదా, రూరల్ ఏరియా వాళ్ళు. సో వాళ్ళు ఒకసారి ఈ కష్టాన్ని చూడాలి అంటే కళ్ళతో చూడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కష్టాలు పడి ఉంటారు కానీ కళ్ళతో చాలా కష్టాలను చూసి ఉంటారు. ఆ కష్టాలను ఈ సినిమాలో చూడాలని చాలా చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవ్వాలని, సో కాసుల వర్షం కురిపించాలని, నువ్వు బెంజ్ కారు కొనాలని, అబ్బా తన కారు తనకి ఇచ్చేయాలని, తన మీద ఎవరి కారు వాళ్ళే, ఇంటి డాక్యుమెంట్స్ బయటకు తెచ్చుకోవాలని, ఏమంటారు నీ డిఫెండర్ నేను కొనాలని. నీ ఫ్రీగా ఇచ్చేస్తావా? నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లు తిరిగేటప్పుడు కష్టం అవుతుంది కదా, అదైతే బాగా హైట్ ఉంటుంది. సో దానిలో నువ్వు అలా అలా అలా, సో ఇదే నేను సంపాదించుకున్నాను. సూపర్. సో విష్ యూ గుడ్ లక్ అండ్ ముందుగానే కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కేసీఆర్. సో రాకేష్ గట్టిగా కొట్టబోతున్నావు 22nd 23rd కొంచెం డేట్ ఇవ్వు మాకు కూడా. లే స్వామి, మనం కలిసి సినిమా చూస్తాం అంతేనా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.